अच्छा अब चूले तो बोच जना 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 यावने यावनो आकुमीर तेरे यावर मेरु एंका वाली बाईट टूलेट बोर्ड चुसी ओ अत्ते कोच्चरा पाइ पोर्शन का वाला किंदा पोर्शन का वाला मी दयंदे आई थी लोकल ग्रंडे आका हाँ यावरे हीरो लाऊं नडु नी कंटी कंदर अलगे कर पिस्तारु माँ चललु पद्मिनी मुद्दुगा पप्पी ने पिलस्ता पप्पी या आकुमीर तेरे ने माँ कई पेरु ललिता मुद्दुगा लल्लिये ने पिलस्ता ना पेरु आचंटा मलिकार्जन रो अंतरु चंटी अट्टा चंटी या अधेम पेरे गया पेल्ले इते इपाटिक नलगुरु पिल्ले लुंडे वारु पिल्ले कट्टा ने पेल्ले कावाने मुंदले ने आकुमीर तेरे असर अका गदी ने चुपिचना पाई पोर्शन नू चुपिंचो किंदी पोर्शन नेन चुपिस्तानु एवरो ओक तोंदरगा चुपिचंडि रंडि जना जना रा बाबू रा गदी बागा चूसुको जना 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 एला उंदी भूत तिरुपते बाने उंटुंदि नाकु मित्तेने भूजे कादु शुभ्रंगा कडिगी मुग्गुलेसि मरी इस्तानु मरी अद्दे एंतैना पर्वालेदंडि अड्वांस 1000 रूपायलु ओके आकु मित्तेने दाने उंदि మరి పైకది చూడరా చూసుకోవచ్చు మార్చుకోవచ్చు మన ఇష్టం అంత ఆకుమితేనే ఆకుమిద తేనా ఆకుమితేనే ఆకుమిదే తేనే ఆకుమిద తేనే ఆకుమిద తేనే అవును మాటి మాటికి ఆకుమిద తేనే ఆకుమిద తేనే అంటునరే ఆకుమిద తేనంటే ఏమిటి బాబు చిన్నప్పుడు నాటమంది నాకుంటాడు ఆ ఆకంటే మామూలు ఆకు కాదండి అది ఒక ప్రత్యేకమైన ఆకు విచిత్రమైన ఆకు ఎవరికి అర్థం కానిదండి అది అగమ్య గోచరమైనది గందర గోళమైనది అనూహ్యమైన ఆకండి అది అసలు ఆకు మీద తెరబట్టుందనుకోండి అది మనం నాకే లోపల కారిపోవచ్చు జారిపోవచ్చండి అయ్యో బాధపడకు బాబు నువ్వు వెళ్ళి సామాన్లు తెచ్చుకో అవన్నీ ఎప్పుడు వచ్చేసేయండి ఇంతకీ మీ భర్తలు ఉన్నాడు పొద్దున వెళ్తాడు రాత్రి తప్పదాగి వస్తాడు కంచె నిండా తింటాడు మంచ నిండా పడుకుంటాడు పిల్లలు లేరు మీరేం బాధపడకండి నేను పాదం మోపాక ఇక ఇల్లంతా పిల్లలే జనన జన జన పిల్లలే పిల్లలనే జన 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 థాంక్స్ ఫర్ ది లిఫ్ట్ బై మనోజ్ గారి నీ లవరా కారేకించుకున్నావ్ ఇవ్వల కారేకించుకున్నావ్ రేపు యు బ్లడీ డెవిల్ హై డియర్ కమ్ హియర్ అడి తిరుగో గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ రేయ్ మగాడవైతే ప్రియతలకు పువ్వులెట్టి ముద్దు పెట్టుకో స్వాతి ముచ్చం కమల హాసన్ రా వీడు పొట్ట మీద మధ్యలో వాయించచ్చు అది నీ లవరా దానికి నీ సపోర్టా ఏయ్ Yeah.
It's my pleasure. Come on, let's go. Hello? Hello? What's this, Daddy? Yevitamma? You're always busy. Man teeriga kalisi ennaalla indo telusa? I'm sorry, Priya. Oka pani cheddam. Ee roju manam anta velli manchi hotel lo phone cheddam. Em antavu? Mummy ki phone chesi cheptara? Mummy lekundana? Promise? Sure. Thank you, Daddy. Thank you so much. Okay, Amma. భారతీయ సంస్కృతిని మర్చిపోయి నేడు స్త్రీని నగ్నంగా నడి రోడ్డు మీద ప్రదర్శించి స్త్రీ జాతిని సిగ్గుపడేలా చేస్తున్నారు. అసభ్య దృశ్యాలన్న పోస్టర్లను చూడటం వల్ల ఈనాటి యువకులు విచక్షణ జ్ఞానం కోల్పోయి అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. అశ్లీలంగా ఉండే పోస్టర్లు నిషేధించాలి. ఈనాటి మన ప్రొఫెషన్లో ముఖ్యమైన డిమాండ్ పోస్టర్ సెన్సారింగ్. మేడం, మీకు ఫోన్ వచ్చింది. Excuse me. Hello. Hello, Devi. నేనే మాట్లాడుతున్నాను. చెప్పండి. ఈ రోజు డిన్నర్ కి మనం అంతా హోటల్ కి వెళ్తున్నాం. హోటల్ కి ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. ఇవాళ మా క్లబ్ మెంబర్స్ ప్రొసెషన్. ఆ తర్వాత పార్టీ కూడా ఉంది. ఆ పార్టీకి మీరు కూడా వస్తున్నారు. అది కాదు దేవి, ప్రియాకు ప్రామిస్. నో, దట్స్ ఆల్. ఎక్కడికి రా? కాలేజీకి. 1 మినిట్. కాలేజీ నుండి సస్పెండ్ అవడానికి సిగ్గలేదు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ సాడ్. నలుగురిలో సిగ్గుతో తలెత్తుకోలేకపోతున్నాను. ప్రియా ఇంటి కోడలుగా రావాల్సిన అమ్మాయి. ఆ సంబంధం సెటిల్ చేద్దామని నేను ట్రై చేస్తుంటే అంతా నాశనం చేశావు. ఆఫ్టర్ ఆల్ ఆడది, దానికి అంత పొగరా. ఓ స్టాప్ ఇట్. ఆడపిల్లని నలుగురిలో అలర పెడితే చంప పగలగొట్టదు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఐ విల్ సెటిల్ ద మ్యాటర్. ప్రియా, పార్టీ ఎంత గ్రాండ్ గా జరిగిందో తెలుసా? ఇట్ వాజ్ ఎక్సలెంట్. చాలా మంది బిగ్ షాట్స్ వచ్చారు. మీటింగ్ లో నా లెక్చర్ కి జనం ఎంతగా క్లాప్స్ కొట్టారో తెలుసా? ఐ యామ్ వెరీ టైర్డ్. సేపు మాట్లాడుకుందాం. సారీ ప్రియా, పార్టీలో లేట్ అయింది. ఐ యామ్ వెరీ సారీ. గుడ్ నైట్. నువ్వు వాయిస్తుంటే ఎంత బాగుందో తెలుసా? ఇంకొకసారి వాయించరు? ఏమిటి వాయించేది? సాయంకాలం నుంచి చూస్తున్నాను. ఎంత పాటలు పిచ్చైతే మాత్రం మరీ అంత ఇదే. వెళ్ళి పడుకో. ఏమండి, మీకు సంగీతం అంటే ఇష్టంలే? ఎందుకు ఇష్టం లేదు? రోజుకి గంట అయిన సంగీతం వినకపోతే నాకు తృప్తిగానే ఉండదు. ఆకు మీద తేనె, దీని తీగలు తెగే వరకు వాయిస్తాను. ఇప్పుడు వాయించబోయేది భూపాల రాగం. మీ కప్పాల జన, అరే జన. ఎంత విరహరాసం! ఏయ్, విరహరాసమా వంకాయ పులుసా? ఎవడే వీడు, నేను లేని టైంలో అర్ధరాత్రి వేళ కచేరీ పెడతావా? ఇదిగా నాకు మండిందంటే బస్సు మీదకి ఎక్కించేస్తారా? ఎవడో నువ్వు పనికి మన జన, మగాళ్ళు ఇంట్లో నిన్నప్పుడు లోనికి దూరతావా? నీ కీళ్ళు జన జన ఆకు మీద తెరైపోతావరా జన జన. ఈయన మా ఆయన, ఇలాగ పిల్ల పాప లేరు, కనీసం పసుపు కుంకాలైనా ఉండనివ్వు. సారీ సార్, ఆకు మీద తేనండి.
సారీ లేదు గీరి లేదు ఎవడో నువ్వు ఇతను కాలేజ్ స్టూడెంట్ మన ఇంటికి అద్దెకి వచ్చాడు అద్దెకి వచ్చాడా కాలేజీ కుర్రాళ్ళకి అద్దెకి వద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు నా ఇల్లు నా ఇష్టం అద్దెకే ఇస్తాను అరువుకే ఇస్తాను మీరు నోరు మూసుకొని వెళ్ళండి మూసుకుంటానే హలో హలో నేను మనోజ్ మీరా ఇంత రాత్రి వేళ నిద్ర పట్టడం లేదండి ఆ కార్లో మీ దగ్గర ఒకటి మర్చిపోయాను అది రూమ్ వెళ్ళాక తెలిసింది నా దగ్గర ఏంటది ఒకసారి ఇస్తే తిరిగి రానిది తీసుకుంటే తిరిగి ఇవ్వలేనిది అబ్బా ఏంటి చెప్పండి తర్వాత తిట్టరుగా నో నా మనసు మీ దగ్గర మర్చిపోయాను మీరు ప్రియా ప్లీజ్ ఫోన్ పెట్టేకు ఫ్రమ్ ది కోర్ ఆఫ్ మై హార్ట్ ఐ లవ్ యు ఐ లవ్ యు I love you, Priya. La 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 la. La 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 la. Ah, hey. ఇది కలల పాచలి నిలువున కలబడి కడమతే పడి కలుపుల తరుణం
జరిగిన జగడం ఎలా చెప్పడం జరిగిన పరువం ఎలా చూపడం అరితే వరతే తెలుసా వైపా తినుకులా చిరుతరవన పరబడి కిదవకే తెలుపల కరిగిడియ కలల పాటలు నిలువున కలబడి కడమకే తడితలుపుల తరుణం హలో హలో ఎవరండి? ఐ యామ్ సాగర్ హియర్. జగన్నాథ్ గారు ఉన్నారా? ఇంట్లో ఎవరు లేరండి. ఓ ఇట్స్ ఓకే, రేపు కలుస్తాను చెప్పు. అలాగేనండి. అది రాత్రి ఫోన్లో పొరపాటున ఐ లవ్ యూ అన్నందుకు. ఐ లవ్ యూ సో మచ్. ఈరోజు నా బర్త్డే, సో యు ఆర్ కమింగ్ టు మై రూమ్. రూమ్ కా? నేనేం విలన్ని కాదండి, మీరు యాక్సెప్ట్ చేస్తే సంతోషిస్తాను. ఓకే ఓకే ఓకే, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఆల్రైట్, బాయ్ బాయ్. Hi Priya, many happy returns of the day. Thank you, please come in, come. ఇక్కడ మీరు ఒక్కడే ఉంటున్నారా? అవును, అమ్మా నాన్న లేరు, ఒంటరి జీవితం.
వాళ్ళు మిగిల్చిపోయిన ఈ ఆస్తుంది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ కి ట్రై చేయాలనుకుంటున్నాను. ఆ ఈ మధ్యన లవ్ లో పడ్డానని నా అనుమానం. అది సక్సెస్ అయితే నేను నా పక్కన నువ్వు మనం మన పిల్లలు. యూఆర్ ఆల్వేస్ నాటీ. ఆ ప్రియా, నా బర్త్డే ప్రెజెంట్ ఏది? రాగానిచ్చానుగా. ఇచ్చా? అది మనిషికి ఇచ్చేది, మరి మనసు ఇచ్చేది. ప్రియా, జీవితంలో ఈ రోజు మర్చిపోలేను. మొదటిసారి నా రూమ్కి వచ్చావు, కలిసి కాఫీ తాగుదాం. ఈలోపు చిక్కు ప్రశ్న వేస్తాను, సాల్వ్ చేయి. ఎవరికి వాళ్ళు చేసుకోలేనిది ఆడ మగ కలిసి చేసుకునేది ఏమిటది? ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు ఊహిస్తున్నట్టు అదే అసభ్యకరమైంది కాదు. ఆలోచించు, ట్రై. కాఫీ ఆలోచించావా? లేదా? సరే, ఈ రాత్రి నీ రూమ్ లో ఇద్దరు కౌగులించుకునే టైంకి ఫోన్ చేస్తా. ఈలోగా ఆలోచించు. ఓకే, కాఫీ తాగు. బై. ఆ ప్రియా, ఈ రోజు నిజంగా నా బర్త్డే కాదు. వాట్? సారీ డార్లింగ్, మన ప్రేమ పుట్టినరోజుది. అడగ్గానే వచ్చి మధురమైంది, నా మనసుకు నచ్చింది ఇచ్చినందుకు. అరే సాగర్ రారా, ఏమండోయ్, ఎవరొచ్చారో చూడండి. ఎవరు? హలో సాగర్, నువ్వా? ఏమైపోయావు? హౌ ఆర్ యు బాబా? ఐ యామ్ ఫైన్. అవును, ఇన్నాళ్ళు ఎక్కడెక్కడ తిరిగావు, ఏమైపోయావు? ఆ రాజీ, కాఫీ తీసురా. ఐదేళ్ళ నుంచి దుబాయ్లోనే ఉన్నాను, కాంట్రాక్ట్ పూర్తయింది, ఇండియాకి రాగానే మీ దగ్గరకు వచ్చేసాను. చూసారా, రక్తం పంచు పుట్టకపోయినా నేనంటే ఎంత అభిమానం. సో బావా, హౌ ఇస్ బిజినెస్ డూయింగ్? ఒక్క క్షణం తిరిగి లేదంటే నమ్ము. అదిగో చూసావా, జస్ట్ ఎ మినిట్. బావా, ఎప్పుడింతేనా? తీసుకో. ఎవరి అమ్మాయి? మన బంధువుల అమ్మాయి, ఎవరు లేకపోతే తీసుకొచ్చాం, మనతోనే ఉంటుంది. ఒక లేడీ క్లబ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? దట్స్ ఫైన్, ఎవ్రీబడి ఇస్ వెరీ బిజీ. ఓకే, నేను వస్తాను. వీలు చూసుకుని వస్తూ ఉండు. బాయ్ ప్రియా. నాకు టైం అవుతుంది, లేడీస్ క్లబ్కి వెళ్ళాలి, వస్తాను. హలో. కోపం వచ్చిందా? రాదా మరి. పజిల్ సాల్వ్ చేసావా? షట్ అప్, సిగ్గు లేకపోతే సరే. రెండే రెండు అక్షరాలతో కన్నెపిల్లని సిగ్గుల మొగ్గని చేసే ఆ మాటే. ముందు జవాబు చెప్పు. పెళ్ళి? ఆ గేమ్కైనా నాకు నువ్వు, నీకు నేను ఉండాలి. సో ఓడిపోయినట్టేగా. ఓకే, అగ్రీడ్. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళతో పార్క్కి రావాలి. రాకపోతే? నువ్వు వస్తావు, ఐ నో. నో. నీ రూమ్లో ఇద్దరు గాఢంగా కౌగులించుకుంటున్నారు, చూసావా? ఎవరూ లేరు. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కౌగిలించుకుంటున్నాయి. వాల్ క్లాక్ చూడు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. అమ్మాయిని అబ్బాయి ముద్దడకూడదు, లాక్కోవాలి. అవును, ఇంతకీ నీకు ఏ రకమైన ముద్దిష్టం? ఎన్ని రకాలు తెలుసు తమకి? నాకా?
స్వీట్ కిస్, హాట్ కిస్, క్రషింగ్ కిస్, కిల్లింగ్ కిస్, టెండర్ కిస్, స్క్వీజింగ్ కిస్, చూయింగ్ కిస్, కిస్సింగ్ కిస్. ఏ రకమైన కిస్ కావాలి నీకు? ఫ్లైయింగ్ కిస్. గుడ్ మార్నింగ్ అన్నయ్య గారు. ఏమిటి పేపర్ చదువుతున్నారు? డ్యూటీ వెళ్ళా? వెళ్ళను. జననమాట ఒంట్లో బాగుండదా? ఇంట్లో బాగోలేదు. ఇంట్లో బాగలేదా? జన 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 వదిన గారితో ప్రణయ కలహమా? కలహం లేదు, విరహం లేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. మనసు బాగలేదు. మనసు బాగలేదంటే ఏం చేయాలి? మనం మనసును కంట్రోల్ చేసుకుని దాన్ని మన దారికి తెచ్చుకోవాలన్నమాట. అంటే ఏం చేయాలి? ఒక కర్ర పెట్టి ఒకే దెబ్బ మాడు పగిలేలాగా. అప్పుడు మనసు మన దారిలోకి రాదా? వస్తుంది. ఇప్పుడు కూతుంది, అది మన దారి రాలేదనుకోండి ఏం చేస్తాం? ఒక అరటిపండి ఇస్తాం, దాన్ని జన జన ఉలుచుకుంటుంది, తింటుంది, మన దారికి వస్తుంది. ఒక కుర్రాడు ఉన్నాడు, వాడు మన మాట వినలేదు, ఏం చేస్తాం? ఓ చాక్లెట్ ఇస్తాం, ఆ చాక్లెట్ వాడు తీసుకుంటాడు, జన 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 తింటాడు, మన దారికి వస్తాడు. పావురాలు ఉన్నాయి, జన జన గింజలు భరేస్తాం, జన 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 వస్తాయి, జన 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 తింటాయి, మన దారికి వస్తాయి. అంతే కదా మనసు అంటే కూడా దారికి తెచ్చుకోకుండా అర్థం? అవన్నీ నాకు తెలుసు, నువ్వేం బోధించక్కర్లేదు. అన్నగారు కోపం మీద ఉన్నారు. తరలేదు అన్నగారు, మనసు బాగోపోతే సినిమాకి వెళ్ళొచ్చుగా? వెళ్ళను. ఒక పెగ్గ ఇచ్చుగా? వెయ్యను. అలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చుగా? నేను వెళ్ళా? నేను ఇంట్లో ఉంటే వచ్చిన నష్టం ఏంటి? నీకు నీ వదిన కేవలం అర్థమా? అన్నగారు మీరు పొరపడుతున్నారు. అన్న భార్య అంటే నాకు జనతో సమానం, అంటే వదినతో సమానం. వదిన అంటే అమ్మతో సమానం. అంబా అన్నారు. అన్నగారు మీరు ఇలా వస్తారా? మీరు జన లేకుంటే జన 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 అంటే ఏమిటి? జన జన అంటే జన అంటే భార్యకు లోబడి ఉండేవాళ్ళు, జన జన అంటే భార్యను అదుపులో పెట్టుకునేవాళ్ళు. మరి మీరు అంటే? ఆ అర్థమైంది, మీరేం చెప్పదు, మీరు జన 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 అన్నమాట. అంటే నేను అంటే అటు ఇటు కాని వాళ్ళు అన్నమాట. Hey, drink your coffee when it's hot, Anaru. చూస్తూ కూర్చుంటే చల్లారిపోతుంది. కొన్ని చల్లారితేనే బాగుంటాయి. అచ్చా, సీ నేను నీకు తమాషా పజిల్ చెప్తాను, రూమ్కి వెళ్దామా? తిక్క వేషాలు పెట్టానుకా? ఏ నన్ను ముట్టుకోకూడదు. జి అల్లరి పెట్టకూడదు. జి ఏమిటి జి జి అంటున్నావు? ఓకే జి, అరడుగు దూరంలో నిలబడతా. దట్స్ గుడ్. ఇంతకీ నన్ను ప్రేమిస్తున్నావా? ఆలోచిస్తాను. పెళ్లి చేసుకుంటావా లేదా? ట్రై చేస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? గడుస్తున్న మగవాడెవడు ఇలాంటి ప్రశ్నలతో టైం వేస్ట్ చేయడు. మరేం చేస్తాడు? ఎత్తుకుపోతాడు. చలో చలో. రేపు నా బర్త్డే, యు మస్ట్ కమ్. మంచి మూడ్ చూసి డాడీకి మన సంగతి చెప్పేస్తా. ఒప్పుకోకపోతే ఎత్తుకెళ్ళిపో. నిజంగా వచ్చేస్తావా? రానీయకపోతే ఆ మాంతం బిల్డింగ్ మీద నుంచి దూకేస్తా నీ ఒళ్ళోకి. అయ్యో, అప్పుడు నిన్ను నా గుండెల్లో దాచేసుకుంటా. ఎంతైనా మీ ప్రియ అదృష్టవంతురాలే. Many have the returns of the day, Priya. Thank you, Uncle. Thank you. Good. Hi. Many, many happy returns of the day, young lady. Come on. Hey. అసలు మీకు లేడీ అంటే అర్థం ఏంటో తెలుసా? తెలీదా? ఎల్ అంటే లవింగ్, ఏ అంటే అఫెక్షనేట్, డి అంటే డిలైట్ఫుల్, వై అంటే ఈల్డింగ్. ప్రేమ, ఆత్మీయత, ఆకర్షణ, అణుకువా కలిసిన ఆడదే లేడీ. ఆ చూడు, నువ్వు నేను తొందరగా పెళ్లి చేసుకుని ఫ్లైట్ లో హనీమూన్కి వెళ్ళి 11 మంది పిల్లల్ని కని క్రికెట్ టీం ఫామ్ చేద్దాం.
పెళ్లి విషయం మీ డాడీతో చెప్పావా? లేదు. నేను చెప్పనా? అయ్యో వద్దు మనోజ్, నేనే వీలు చూసి చెప్పేస్తాను. నేనే అరిచి చెప్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫ్రెండ్స్, మా అమ్మాయి బర్త్డే పార్టీ ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మా అమ్మాయి ప్రియకు నా బిజినెస్ పార్ట్నర్ ఫణిభూషణ్ రావు కొడుకు రమేష్ కి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాను. ఏమిటి ప్రియా? ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ప్రియా, అందరి ముందు చిన్నపిల్లల ఏమిటా ప్రవర్తన? నేను పెళ్లికి ఒప్పుకోను. రమేష్ మంచి స్టేటస్ ఉన్నవాడమ్మా. నో నో నో, ఎవరు నడి మీరు డిసైడ్ చేశారు? నేను పెళ్లికి ఒప్పుకోను ఒప్పుకోను ఒప్పుకోను. ఏమిటా ముండితనం? డాడీ చెప్పినట్టు విను. వాట్ ఇస్? వాట్స్ గోయింగ్ ఆన్ అంకుల్? నాకు తెలుసు. ఏమిటిది? నేను చెప్తానుగా, కమ్ ఆన్. పది మందిలో చిన్నపిల్లలాగా ఏమిటిదంతా ప్రియా? అంకుల్, నేనేమన్నా చిన్నపిల్లనా? నా పెళ్లి నాకు తెలియకుండా నిర్ణయించేస్తారా? అది నన్ను కాలేజీలో అవమానించిన ఆ రోక్తో ఆ రోజు మనోజ్ నన్ను అడుకోకపోతే. మనోజ్? మనోజ్ ఎవరు? నా కాలేజ్ మేట్. మనోజ్ అంటే ఇందాక పార్టీలో? అవును. ఓ, ఐసి. రమేష్ అంత దుర్మార్గుడిని తెలిసాక పెళ్లి జరగదు. ఈ పెళ్లి నాపై బాధ్యత నాది. జస్ట్ రిలాక్స్, డోంట్ వరీ. ఓకే ఓకే, జస్ట్ రిలాక్స్. బావగారు, ఈ పెళ్లి సంగతి ప్రియాకి ముందే చెప్పాల్సిందే. దానికి చెప్పేది ఏమిటి? అసలు ఇలాంటి గొప్ప సంబంధం మరొకటి దొరకపోవచ్చు, కానీ ప్రియా ఇష్టాయిష్టాలు కూడా ఆలోచించాలి కదా. దాని ఇష్టం ఏంటి? బోడిష్టం. పెద్దవాళ్ళం మేముండగా పెద్దరికంతో అన్ని సాధించలేము, కొన్ని ప్రేమతోనే సాధించాలి. ప్రియా మనోజనే తన క్లాస్ పెట్టి ప్రేమించింది. ప్రేమ గీమ అంతా ట్రాష్. అది కేవలం వయసుతో వచ్చే పిచ్చి. అందుకోసం నా ప్రతిష్టను తాకట్టు పెట్టలేను. అది కాదు. నో మోర్ డిస్కషన్. ఫణిభూషణ్ రావుతో చెప్పేశాను, రేపే వాళ్ళు నిశ్చిత దానికి వస్తున్నారు. దట్స్ ఆల్. కమ్ ఆన్ ప్రియా, స్టాప్ స్టాప్ క్రయింగ్ లెక్క చేయండి. ఎడవకు. నీకు మనోజ్ కావాలి అంతేగా, అందుకు నువ్వు ఒక సాహసం చేయాలి. చేస్తావా? రేపే వెళ్ళిపోయి మనోజ్ పెళ్లి చేసుకో. పెళ్ళయ్యాక మీ మమ్మీ డాడీకి నచ్చి చెప్తాను. వాళ్లే మీ ఇద్దరిని భార్యాభర్తలుగా యాక్సెప్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను. ట్రస్ట్ మీ, ఐ విల్ డూ ఇట్. పారిపోయి పెళ్లి చేసుకోవటమా? భయపడితే మనోజ్ నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. అతను లేని బతుకు నీకు ఎంత దుర్భరమో నేను ఊహించగలను. నా మాట విను, వెళ్ళిపో. అది కాదు అంకుల్. ఓహో, ఇంకేం ఆలోచించద్దు. రేపు నువ్వు కాలేజీ నుంచి ఇంటికి రావడం లేదు. అర్థమైందా? స్మైల్. నేను చెప్పినట్టు చేయి. గుడ్ లక్ ప్రియా. వావ్, బ్యూటిఫుల్. ఈ డ్రెస్సులో అజంతా శిల్పంలో ఉన్నాం. మనం పెళ్లి చేసుకుంటే ఇలాంటివి చాలా వేసుకోవచ్చు. ఏంటిది రాజీ? నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. వదలండి వదలండి. ఏర్పాట్లు చేసేశాను. అవును, అసలు భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎయిర్ కండిషన్లా,
చలికాలంలో వెచ్చదనాన్ని ఎండకాలంలో చల్లదనాన్ని ఇవ్వాలి తెలుసా ఎప్పుడు అది చేసా ఈజీ జీవితాంతం నాకు తోడు ఉంటుంది కదా ష్యూర్ ఆల్వేస్ ప్రియా ప్రియా ఇంకా కాలేజీ నుంచి రాలేదమ్మా ఏమైనట్టు వాట్ కాలేజీ నుంచి కరాలేదా అవును సాయంత్రం దాకా ప్రియ కోసం వెయిట్ చేసి కాలేజీ ఫోన్ చేశా ప్రియ కాలేజీ వెళ్ళలేదట ఆ మనోజ్ కూడా అంటే వాళ్ళిద్దరూ డామ్ ఇట్ నే ముందే చెప్పాను మీరు నా మాట వినండి ఈ పరువుతక పరిస్థితి ఎదురయ్యేది కాదు ఆ పనిపోషన్ రావని రేపు నిశ్చితార్థానికి రమ్మన్నాను ఇప్పుడు ఏం చేయాలి పోలీసులకు ఫోన్ చేస్తే దాని వల్ల మన పరువే పోతుంది అయినా ఒకసారి ఇల్లు వదిలిందని తెలిస్తే ఎవరు చేసుకుంటారు సాగర్ అవును నాలుగు రోజులు పోతే వాళ్ళే తిరిగి వస్తారు కూల్ డౌన్ నో అంత తేలిగ్గా వాడిని వదల రాస్కల్ నా కూతురు లేవ తీసుకెళ్తాడా హౌ డేర్ హి ఇస్ ఐ విల్ కిల్ దట్ బాస్టర్డ్ ఏయ్ నేను ఏం చేసినా చేస్తావా ఓ yes ఏదైనా సరే ఆ టాన్ టరాయ్ ఏయ్ అలసిపోదు ప్రేమ సాగరాల తరగలు తరిమినా ఆకాశాల జడి ఉరిమినా తరగదు చెరగదు మమతల మధురిమ ఆగిపోదు ప్రేమ మూగబోదు ప్రేమ ఎన్ని జన్మలైనా అలసిపోదు ప్రేమ సాగరాల తరగను తరిమినా ఆకాశాల జడి ఉరిమినా అల్లుకున్న చలిమిని గెలచున వాడు పోదు వాడిపోదు ప్రేమ కరగదు చెరగదు మమతల మధురిమ ప్రేమ ఆగిపోదు ప్రేమ
పోదు ప్రేమ ఎన్ని జన్మలైనా అలసిపోదు ప్రేమ మైనా వచ్చి వాలిపోనా నీలి మబ్బులేనా నేల పైకి తేనా పోదు ప్రేమ ఉంగబోదు ప్రేమ ఎన్ని జన్మలైనా అలసిపోదు ప్రేమ ఎల్లలెన్ని ఎదురుగా నిలిచిన అల్లుకున్న చెలివిని గెలుచున మమతల మధురిమ ఆగిపోదు ప్రేమ ఉంగబోదు ప్రేమ ఎన్ని జన్మలైనా అలసిపోదు ప్రేమ Ah.
अबाई तो कल कारिटी दबाई बैलदेरी बैलदेर इपड़े तृप्ति रमेश 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 टेक इट ईजी मै सन प्रिय तो नी पे जरक मंजे डैडी अवनरा जेआर कंपनी अपोलो तेलुतुंदी मन शेयर्स विड्रा चेसानु इहा जेआर एंपायर बंगाला खातों में मुनगाल्सिंदे कानी प्रिया प्रिया पोते पोनीरा अंतक मिंचे आस्तुन मरा अम्मायिनि चूसानु लाइफ लो पैकि रावालंटे किंद मेटिन मर्चिपोवाल मै सन फॉरगेट हर प्रिया मी डैडी नेनु फंक्षन को वेल्तुन्नाम वच्चेसरिकि लेट अवुतुंदि तंड्रिगारु नीन शासिंचडं लेदु फर्गेट अबौट दि पास्ट मंचि संबंधं चूस्तानु पेळ्ळि चेसुकोनि हाईगा उंडु नन्नु ना ओंटरि प्रपंचंलो ब्रतकनिवंडि प्लीज चूडम्मा ओंटरिगा कलल्लो एन्नाळ्ळु गडुपुतावु पेळ्ळि चेसुकोकुंडा आडपिल्ल ब्रतकटं कष्टं ना माट विनम्मा दिस इज मै लोन्ली ड्रीम हियर ऐ लव ऐ क्राई ऐ लिव ऐ डाई नाकु ना मनोजु ऊपिरे चालु Leave me alone. Will you? Priya. జగన్నాథ్ రావు గారు ఇల్లేనా అవును నేను రావు గారి అమ్మాయిని మాట్లాడుతున్నాను నేను ఇన్స్పెక్టర్ శివన్ మాట్లాడుతున్నాను ఐ యామ్ సారీ టు ఇన్ఫార్మ్ యు మీ పేరెంట్స్ వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయ్యింది వాంటెడ్లీ ఎవరో బస్తో వచ్చి గుద్దేశారని చూసిన వాళ్ళు చెప్తున్నారు మరి మమ్మీ డాడీ నౌ దే ఆర్ ఇన్ ది హాస్పిటల్ మీరు అర్జెంట్ గా రావాలి రాజీ రాజీ ఏంటమ్మా కారుకి యాక్సిడెంట్ అయ్యిందట హాస్పిటల్ లో ఉన్నారట పద వెళ్దాం
ప్రియా మేనేజర్ ఫోన్ చేశాడు యూనియన్ వాళ్ళు ఏవో ప్రాబ్లమ్స్ రేస్ చేశారట నువ్వు ఒకసారి ఆఫీస్ కి వెళ్తే బాగుంటుంది అంకుల్ ఈ రోజు నుంచి ఫ్యాక్టరీ బాధ్యతలన్నీ నువ్వే చూసుకో నేనా అవును నేను ఆలోచించే స్థితిలో లేను సరే నేను వెళ్తాను అంకుల్ ఇంత పెద్ద ఇంట్లో నేను ఒంటరిగా ఉండలేను నాకు తోడుగా నువ్వు ఇక్కడే ఉండు అది కాదు ప్లీజ్ ఓకే డు వన్ థింగ్ రేపు ఆఫీస్ కి వచ్చి ఆ బాధ్యతలన్నీ నాకు అప్పగించు అలాగే రిలాక్స్ అండ్ గుడ్ నైట్ చేసిరా నేను చేయాలి ఉండక్క ఒక్క నిమిషంలో చేసి వస్తాను తర్వాత వెళ్ళి గాని సరే వెళ్ళు ఆకు మీద తేనె సెకండ్ షో లల్లిది ఫస్ట్ షో పప్పీది ఆకు మీద తేనె జన అర్జున అర్జున జన 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 జా జన 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 ఏం చేస్తున్నావురా నీళ్ళు చూస్తున్నాను బయాస్కోప్ చూస్తున్నావా జన మొదట ఆట అయిపోయిందా జన జన రెండు ఆటకు రెడీ అవుతున్నా ఏమండి ఆగండి ఏమిటి చంటి ఏమైంది లేదండి బాత్రూమ్ కి చిల్లి పడతాను మూసేద్దామని పాప నేను కొంచెం పెద్ద చేద్దామనా చూడండి మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు నేను మంచి జనని అవునండి మీ ఒళ్ళంతా కుళ్ళు ఎప్పుడు అనుమానమే జన లల్లి గారు ఏమే వీడిని ఖాళీ చేయిస్తావా లేదా చేయించను గాక చేయించను ఇప్పుడు ఇతను ఏం చేశాడని ఏదోటి చేస్తాను కానీ ఖాళీ చేయించు అనమాట సరే వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్పాట్ లో బండెక్కించేస్తాను కర్మ కర్మ ఏమండి మీ వారు జన జన అంటున్నారు నా మీద ధనధన బండెక్కించరుగా ఆయన అంతే బాబు నువ్వు వెళ్ళు అరే అరే జన అరే జన 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 నేను బయట వెయిట్ చేస్తాను ఓకే దీని డీటెయిల్స్ నాకు కావాలి యుగంలో ఏది అరిస్తే రాదు జబ్బ చరిస్తేనే వస్తుంది లేడీ అంటే అర్థం తెలుసా నీకు ఎల్ అంటే లిబర్టీ ఏ అంటే అడ్వెంచర్ డి అంటే డైనమైక్ వై అంటే యర్న్ స్వేచ్ఛ సాహసం దృఢ సంకల్పం కార్యదీక్ష ఇవన్నీ ఉంటేనే ఆడది బాయ్ అవును అసలు లేడీ అంటే అర్థం తెలుసా నీకు తెలీదా ఎల్ అంటే లవింగ్ ఏ అంటే అఫెక్షనేట్ డి అంటే డిలైట్ఫుల్ వై అంటే ఈల్డింగ్ ప్రేమ ఆత్మీయత ఆకర్షణ అనుకోవ ఇవన్నీ కలిసున్నదే ఆడది అవును మన పెళ్లి విషయం మీ డాడీతో చెప్పావా ప్రియా వాట్ హ్యాపెన్ ఎవడో రాసుకెళ్ళిన పర్స్ ఎత్తుకెళ్తుంటే అతను తెచ్చిచ్చాడు ఏం మిస్ కాలేదుగా హలో యంగ్ మ్యాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మే నో యర్ నేమ్ వంకాయల దే దొరద సొరకాయ తీసుకుందాం సరే
ఏమయ్యా ఆ బోర్ ఎంత 100 రూపాయా 100 పాతికి ఇస్తా నమ్ముతావా ఇందా తీసుకో అమ్మ ఎందుకే చెప్తాగా ముందు డబ్బు ఇచ్చి కొనక కొనక అక్కా అక్కా వస్తున్నా రాహుకాలం రాకముందే మొదలు పెట్టు అలాగే నువ్వు వెళ్ళు अरे चेना ये भूमद्र तो जन 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 जना मेडो ताली कड़ता आ तर जन जन नीक पिल पुटे जन आलोचा దగ్గరికి రండి ఎక్స్క్యూజ్ మీ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసారా లేదండి Excuse me. इतने विकल्प सा? इतने पैर कल की आइंट लो उठना डू. Thank you. No mention sir. बाबू नी कोसम एवरो वच्चारय्या रम्मना
లోపలికి రండి. ఐ యామ్ సాగా. ప్రియాంకుల్ని ఒకసారి ప్రియా హ్యాండ్ బ్యాగ్ ఎవరు ఎత్తుకుపోతే మీరు హెల్ప్ చేశారు, గుర్తుందా? అవును, నా కళ్ళెదుట ఏ స్త్రీకి అన్యాయం జరిగినా నేను సహించను. మీరు మా మనోజ్లా ఉన్నారు, అందుకే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. మనోజ్ ఎవరు? ప్రియా ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే చచ్చిపోయాడు. మీరేం చేస్తుంటారు? మంచికి చెడుకి జరిగిన పోరాటంలో చిన్న భిన్నమైన జీవితం నాది. ఏ డబ్బైతే నా జీవితంతో ఆడుకుందో ఆ డబ్బు కోసం ఏదైనా చేస్తాను. ఏమైనా అంటే? అఫ్ కోర్స్ డబ్బున్న వాళ్ళందరూ అన్ని పనులు చేయలేరు, కానీ నేను చేస్తాను ఫీజు తీసుకుని. బట్ వన్ కండిషన్, వచ్చిన వాళ్ళు నాకు నచ్చాలి. అది అన్యాయం కదా? చేసేదే పనైనా ఒకరికి న్యాయం మరొకరికి అన్యాయం కావచ్చు, తప్పదు. రౌడీయిజానికి రౌడీయిజమే సమాధానం. ఈ పిడికిలి చెప్పిందే వేదం, చేసేదే న్యాయం. నా ధర్మం కలియుగ ధర్మం. నీ పూజ కోసం పూసినా నీ
భయపడకు మనకి పెళ్ళైతే ఇలాంటి నగలు రోజుకు ఒక రకంగా నీకు అలంకరిస్తాను నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటారా ప్రామిస్ ఐ లవ్ యు నీ మీదట్టు నిన్నే పెళ్లి చేసుకుంటాను నో ఈ ప్రపోజల్ కి నేను ఒప్పుకోను కానీ తప్పదు ప్రియా వర్కర్స్ బోనస్ జీతాల రియస్ అన్ని కలిపి 20 లక్షలు అందుకే కంపెనీ అసెట్స్ కొన్ని అమ్మేక తప్పదు మై గాడ్ ప్రియా నీ మేలు కోరి చెప్తున్నాను నువ్వు పెళ్లి చేసుకో నో నేను మనోజ్ని మర్చిపోలేను ఐ కాంట్ ఐ డు అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీని నిర్వహించడానికి సమర్థుడైన నీ సొంత మనిషి కావాలి నువ్వు ఉన్నావుగా అంకుల్ ఆఫ్ కోర్స్ ఐ యామ్ దేర్ కానీ ప్లీజ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వే సెటిల్ చేయాలి ఓకే ఫర్ యువర్ సేక్ ఎంతకాలం నువ్వు ఇలా బాధపడతావు గతాన్ని మర్చిపోయి ఈ రోజును ప్రేమించు ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ మర్చిపోవడం అంత తేలిక కాదు బట్ నీ హెల్త్ గురించి కూడా ఆలోచించాలిగా మన డాక్టర్తో మాట్లాడతాను రాజే జరిగిన సంఘటనని తలుచుకొని ప్రియా తల్లో తానే కుమిలిపోతోంది ప్రతిరోజు రాత్రి మర్చిపోకుండా పాలలో కలిపి టాబ్లెట్స్ ఇవ్వు కనీసం ప్రశాంతంగా నిద్రపోతుంది అలాగేనండి హలో హలో ప్లీజ్ కమ్ ఇన్ అంకుల్ వీరేమన్ లాయర్ గారు హలో కూర్చోండి కంపెనీ ఆస్తులు ఏవో అమ్మబోతున్నారని మీ మేనేజర్ ఫోన్ చేశాడు మీ నాన్నగారు చనిపోక ముందు వీలునామా రాశారు డాడీ వీలునామా రాశారా అవును ఒకసారి చూడండి నువ్వు మనసు మార్చుకొని పెళ్లి చేసుకుంటేనే ఈ ఆస్తి మీద నీకు అధికారం వచ్చేది లేకపోతే అనుభవించే హక్కు తప్ప విక్రయించే అధికారం నీకు లేదు కంపెనీ ఆస్తులను అమ్మబోయే ముందు నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా అవసరం ఇన్నేళ్లుగా నీతో ఉన్న చనువుతో చెప్తున్నానమ్మా పెళ్లి చేసుకుంటే నీ బాధలను పంచుకునే తోడు దొరుకుతుందిగా నేను మాట అడగనా అన్ని పనులు సాగర్ గారే చూసుకుంటున్నారు ఎలాగూ మీకు వరసేగా సాగర్ గారిని మీరు పెళ్లి చేసుకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇంకెప్పుడు ఇవ్వకు అంకుల్ నా కాపుతుడు అంతే ప్రియా యు మస్ట్ గెట్ మ్యారీడ్ నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు మనస్సు నీ ప్రేమ జ్ఞాపకంగా మిగలాలే కానీ నీ జీవితానికి శాపం కాకూడదు పెళ్లి గురించి నువ్వు తీసుకునే నీ నిర్ణయం మీద నీ కంపెనీని నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు ఆధారపడున్నాయి నిజమే కానీ నేనేది నిర్ణయించుకోలేకపోతున్నాను నా మీద నీకు నమ్మకం ఉంటే ఆ నిర్ణయాన్ని నాకు వదిలే అంటే ఎస్ నీకు తగిన వరుణ్ణి చూసి ఈ బాధ్యతలన్నీ అతనికి అప్పగించి నేను మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ప్లీజ్ నా మాట కాదనుకో సరే That's good. చాలా సమస్యల్లో ఇరుక్కుంది బయటపడాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి దీనికి ఎంత డబ్బైంది డబ్బు కోసం అడ్డమైన పనులు నేను చెయ్యి అయినో డబ్బు కోసం కాదు ప్రియ జీవితాన్ని నిలబెట్టి మంచి పని అనుకో గతంలో తగిలిన షాక్ నుంచి ఆమెను కోలుకునేలా చెయ్యి ప్లీజ్ ప్రియ జీవితం బాగుపడుతుందనుకుంటే ఈ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు వెరీ గుడ్ అయితే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి ఏమిటి పెళ్లి షరతుల ఎలాగైనా అనుకో బట్ వెరీ ఇంపార్టెంట్ Let's go.
అంటేనే మండిపడుతుంది. ఆవిడకి పెళ్లి చేస్తే గానీ నన్ను పెళ్లి చేసుకోని అంటున్నారు. ఆవిడకి పెళ్లి ఎప్పుడు చేస్తారు? నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతారు? షట్ అప్. అంటే మీరు నన్ను పెళ్లి చేసుకోరా? చేసుకుంటాను టైం వచ్చినప్పుడు. ఆ టైమే ఎప్పుడు వస్తుంది? పెళ్లి పెళ్లి అన్నవాడి చంప. పెళ్ళికొడుకు ఎవరన్నా అడగలేదు. కనీసం ఏం చేస్తాడో తెలుసుకోవాలి లేదా? అంకల్, తల్లిదండ్రి లేని కొరత నువ్వు తీరుస్తున్నావు, వాళ్ళు ఇవ్వలేని ఆప్యాయత నువ్వు చూపిస్తున్నావు. నా మంచి చెడ్డలు నాకన్నా నీకే బాగా తెలుసు. ప్రియా, పెళ్ళయ్యాక అతని నచ్చకపోతే? ప్లీజ్, నన్ను ఇంకేం అడగద్దు. పెళ్ళయ్యాక కొంతకాలం పాటు నా మనసు కుదుటపడే వరకు అతను నాకు దూరంగా ఉండమనండి, అది చాలు. అర్థమైంది. నువ్వు కోరుకున్నట్టే అతను కొంతకాలం దూరంగా ఉండమంటాను. పద. Happy married life. Thank you. కాఫీ తీసుకోండి. ప్రియా, కాఫీ చల్లారిపోతుంది. డ్రింక్ యువర్ కాఫీ వైల్ ఇట్స్ హాట్ అన్నారు. చూస్తూ కూర్చుంటే చల్లారిపోతుంది. కొన్ని చల్లారితేనే బాగుంటాయి. ప్రియా, మన పెళ్లి నీ ఇష్టంతోనే జరిగిందని నేను అనుకోవడం లేదు. ఈ పెళ్లి వల్ల కొన్ని సమస్యల నుంచి నువ్వు బయటపడతావని తెలిసి తప్పని పరిస్థితుల్లో ఈ పెళ్లి కొప్పుకున్నాను. నాతో జీవితం నీకు ఇష్టం లేకపోతే నీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మనం భార్యాభర్తల్లా నటిద్దాం. నీ జీవితానికి నేను ఎప్పుడు అడ్డురాను. ఇట్స్ ఎ ప్రామిస్. Hi Priya, how are you? I'm fine, how are you? Chalte chalte. Ippu nu vem chestunnavu chandi? Edo ala ee navaru? Hello sir, I'm Kalki. Hello. She's my wife. Mari meeru? Nenu manas close friend. I see. Aithe manam kuda close ga undali. Lopaliki velli maatladukundam. Randi. తడి చెట్టు తల్లి కాదు, తాగినోడు మొగుడు కాడు. ఏమిటి, ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు. ఈ రాత్రి అంతా శివరాత్రిలే. ఏమిటయ్య చంటి, ఈయన జోరు చూసి నువ్వేదో చేసావనుకున్నాను. ఏం పర్వాలేదు,
జన అనిపిస్తాను. జన 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 అరే జన 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 ఏయ్ పప్పీ డా డా జన జన సమ నంబర్ 1 ఏయ్ జన 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 సమ నంబర్ 2 జన జన ఏయ్ ఎక్కడ నా బండి ఎక్కడ నా బండి అది నీ బండి కాదు నా మారుతి కారు అదిగో నీ బండి ప్రియా నువ్వు ఇక్కడే ఉండు వస్తాను గురు ప్రియా ఈ మధ్య ఎవరినో పెళ్లి చేసుకుందరా పెళ్లి అయ్యాక చాలా అట్రాక్టివ్ గా ఉంది కదా ఏం చేయబోతున్నావు గురు చూస్తారు గా హలో ప్రియా హౌ ఆర్ యు నీ పెళ్లికి మమ్మల్ని పిలవలేదే సీక్రెట్ మ్యారేజ్ గురు కరెక్ట్ ముందు ఆ మనోజ్ గారితో ప్రేమ వాడు పోయిన తర్వాత మరో రౌడీ గారితో పెళ్లి ఎంతైనా ప్రియా లక్కీరా ఎందుకు ఎందుకేమిట్రా నీ మొహం ఇద్దరు మగవాళ్ళతో అనుభవం ఒకడు పెళ్లికి ముందు మరొకడు పెళ్లికి తర్వాత టేక్ ఇట్ ఈజీ బేబీ ఏమన్నానని చూడు నీ మూడు నీ ఫ్లాష్ బ్యాక్ తెలిసి వదిలేసాడు అనుకో నిన్ను మ్యారేజ్ చేసుకుపోయినా మేనేజ్ చేయగల ఎవై కరెక్ట్ మరీ అంత డైరెక్ట్ గా అక్కడ ఫీల్ అవుతుంది ఏం ప్రియా ఫీల్ అవుతున్నావా అరే ఏడుస్తుందిరా చూడు బేరర్ ఇక్కడ అమ్మాయి ఉండలేదు ఎవరో కొంతమంది కుర్రాళ్ళు ఆవిడ అలర చేస్తూ ఉంటే ఏడుస్తూ అలా వెళ్ళారు ప్రియా వాళ్ళెవరో చూపించు రా ఎవర్రా నా భార్య గురించి కారు కుతల కూసింది తమ్ముంటే నా ముందు కామెంట్ చేయండి మగాడైతే ముందు రండి ఏం రాజే పెళ్లి కిందకే తొందర అతి త్వరలో యాస్తంతా మన గుప్పట్లోకి వచ్చేస్తుంది నీకు కవ్వించే ఒళ్ళుంది గాని ఆలోచించే బుర్ర లేదు బుర్రను ఉపయోగించు మీ గొప్ప ప్లాన్ ఏంటో చెప్పొచ్చుగా మన పెళ్లి ఎప్పుడో ఈవేళ తేల్చి చెప్పాల్సిందే నేను ఇంత దగ్గరైనా మీరింకా నన్ను ఇంత దూరంగానే ఉంచుతున్నారు లెట్ అస్ బి హ్యాపీ
అసలు మనోజ్ని ఎవరు హత్య చేయించారన్నది ఇప్పటికీ మా అందరికి మిస్టరీనే. ఆ అవసరం ఎవరికి ఉండొచ్చు? ప్రియను లేవదీసుకు వెళ్ళాడన్న కోపంతో వాళ్ళ నాన్నగారి హత్య చేయించుండొచ్చుగా. మరి ప్రియ తల్లిదండ్రుల యాక్సిడెంట్? గుప్తింటి రహస్యాలు మనకెలా తెలుస్తాయి? పట్టుదలతో ప్రయత్నిస్తే అన్ని తెలుసుకోవచ్చు. ఈ కేసు వివరాలు తెలుసుకోవాలి, నాకు హెల్ప్ చేస్తావా? ఈ కేసు డీల్ చేస్తున్న ఇన్స్పెక్టర్ నాకు తెలిసిన వాడి. నైట్ మనం అతను కలుసుకుంటే కొంత ఇన్ఫర్మేషన్ లాగొచ్చు. ఓకే, విల్ మీట్ హిమ్ టునైట్. మనోజ్ని హత్య చేసిన నలుగురు ఆ రోజు నుంచి పరారీలో ఉన్నారు. అందుకని కేసు క్లోజ్ చేశారా? నో, మనోజ్ హత్య చూసిన ప్రత్యక్ష సాక్షి ఓన్లీ ప్రియా. ఆధారంతోనే వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, డూ ఇట్ ఫాస్ట్. ష్యూర్, సీ యూ. థ్యాంక్ యూ, వెల్కమ్. అరే జనా జన పప్పే, అన్నగారు జన, వదిలి గారు జన, ఏది స్వర్గస్యం అంటే ఇక మన ఇళ్ళంతా జన 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 పిల్లలే పిల్లలు. అంత నిధైరాతమ్ముడు జన అన్నయ్య గారు. అవునండి, చంటి దయవల్ల మన పప్పికి పెళ్లే కాదు తల్లి కూడా అయింది. జనవదిరే గారు, ఏదేమైతే మీ ఇద్దరు నేల తప్పారు అంతే చాలు. నేనే తొందరపడి ఈ తమ్ముడి మీద బండెక్కించేద్దాం అనుకున్నాను. అంత మాట అనొద్దు అన్నయ్య గారు, మీరు మనుషుల మీద బండెక్కించేంత దుర్మార్గపు జనమత్ర కాదంతే. లేదు తమ్ముడు, నీకు తెలీదు నేనంతటి పాపిని. నేను ఒకసారి డబ్బు కక్కుర్తి పడి నా బస్సును కారు గుర్తించేశాను. కారులో వాళ్ళు అక్కడికి అక్కడే సఫా. తెల్లారేసరికి తెలిసింది వాళ్ళు ఎవరు. ఎవరన్నాయి గారు వాళ్ళు? నేను చెప్పను. చెప్పమంటుంటే నేను చెప్పను. చెప్పమంటుంటే నేను చెప్పను. అంటుంటే చెప్పాల్సిందంటే నేను చెప్పను. చెప్ప నేను చెప్పను. ఎవరు చేయి? నిప్పులా కడుపులో దాచుకున్నాను. అమ్మో నేను చెప్పను, నేను చెప్పను. జన రామభక్తుడని ముద్ర బిళ్ళయు రామనామమే
ఎందుకు మీలో అంత ఉద్రేకం తెలుసుకోవచ్చా? దుర్మార్గుల చేతుల్లో బలైపోయిన నా అక్కయ్య గుర్తుకొచ్చింది. మీకు అక్క ఉండేదా? అవును, తల్లి తండ్రి సర్వం. నా ఆమె ఓ నృత్య కళాకారిణి. విశాఖపట్నంలో థియేటర్లో ప్రోగ్రాం ఇచ్చాం. ఆ రోజు రాత్రి మా ఊరు వెళ్ళడానికి ట్రైన్ మిస్ అయింది. ఉదయం వరకు మరో ట్రైన్ లేదని తెలిసి ఆ రాత్రి ఆడిటోరియంలోనే ఉండిపోయాం. అప్పుడు నేనే కాదు, ఇంకా ఇద్దరు ఉన్నారు. ఏ స్త్రీకి అన్యాయం జరిగినా నేను సహించలేను. ఇప్పుడు అన్యాయం ఎవరికి జరిగింది? ఒక అసహాయరాలికి అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. ప్రియా, పెళ్ళైనా నీ కోరిక మీదే. నీకు దూరంగా ఉన్నాడు కలికి, ఇక దూరాన్ని దగ్గర చేస్తే బాగుంటుంది. అంటే పెళ్ళయ్యాక మీ ఇద్దరి మధ్య ఆత్మీయత పెరిగిందని భావిస్తున్నాను. అందుకే మిద్దను ఒకటిగా చేసి బాధ్యతలన్నీ మీకు అప్పగించేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఆ ఆలోచన కొంతకాలం వద్దన్నానుగా. ఏ వయసులో జరగాల్సిందే ఆ వయసులోనే జరగాలి. ఈ రాత్రికే మీ ఇద్దరు శోభనం ఘనంగా ఏర్పాటు చేస్తున్నా. అంకుల్, ఫెంటాస్టిక్! నా ఊహను మించిన ఎక్స్పర్ట్ విను. ఎస్, ప్రియా భర్తగా నువ్వు ఆడుతున్న నాటకంలో ఆఖరి రంగం ఈ రాత్రే. వాట్ డు యు మీన్? ఎస్, మీ ఇద్దరికి ఈ రాత్రి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తున్నాను. ఫస్ట్ నైట్ గదిలోకి నువ్వు ప్రియా వెళ్తున్నారు. వెళ్లిన 10 నిమిషాలకి నువ్వు వెనక్కి రావాలి. మత్తు మందు కలిపిన పాలు తాగి ప్రియా మత్తులోకి వెళ్తుంది. నీ ప్లాన్కి ఒప్పుకోకపోతే
చెప్పింది చేయడానికి వచ్చిన ఆఫ్ట్రాలో కిరాయి మనిషి విడువు మై డెట్ డబ్బు కోసం అడ్డమైన పనులేవి చేయనని నేను ముందే నీకు చెప్పాను ప్రియ జీవితం బాగుపడుతుందంటే నీతో ఈ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను ఆమె జీవితం నాశనం చేయడానికి కాదు అతి తెలివికి పోవద్దని హెచ్చరిస్తున్నాను నా పవర్ ఏమిటో నీకింకా పూర్తిగా తెలియదు నీ గురించి పూర్తిగా తెలుసు ఎత్తులు వేయడంలో నువ్వు శకునివైతే వాటిని చిత్తు చేయడంలో నేనీ కలియుగం కల్కిని అయినా ఏనాడైనా నువ్వు ఎదురు తిరిగితే నిన్నేం చేయాలో నేను ముందే ఆలోచించాను నీ చిన్నప్పుడు నీకున్న ఒకే ఒక అక్కను కొంతమంది దారుణంగా అనుభవించి చంపేశారు అవునా ఆ తర్వాత దిక్కులే నిన్ను చేరదీసిన ముసల్ది నీకు తల్లి లాంటిది ఆవిడంటే నీకు ప్రాణం అవునా అర్జున్ నీ ప్రాణం నా గుప్పెట్లో ఉంది అగ్నిలా చెలరేగిపోతావు కల్కిలా కదం తొక్కుతావు నీ ఇష్టం ఇప్పుడు నేనేం చేయాలి దట్స్ గుడ్ శోభను రాత్రి గదిలోకి వెళ్ళిన పది నిమిషాల్లోనూ వెనక్కి రావాలి ప్రియా మత్తులోకి వెళ్ళాలి బయటికి రాగానే మన కాంట్రాక్ట్ ప్రకారం డబ్బుతో ఉన్న బ్రీఫ్ కేస్ ఇస్తాను టేక్ కేర్ వంచిన తల ఎత్తకుండా ముసల్దాంతో సహా వెళ్ళిపో ప్రియని ఏం చేయదలుచుకున్నా అది నీకు అనవసరం ప్రియ నా భార్య లోకం దృష్టిలో చట్టం దృష్టిలో కూడా ఎందుకు అనవ్వు పూర్ ఫెలో భర్తగా రిజిస్టార్ ఆఫీసులో నీ సంతకం లేదు నా సంతకం ఉండే ఏర్పాటు చేశాను ఇప్పుడు చట్టం దృష్టిలో ప్రియ నా భార్య రాజీ కొత్త దంపతులు తొలి రాత్రిని పాలతో స్టార్ట్ చేస్తారు కానీ ఈ పాలు తాగితే నువ్వు మత్తులో మునిగిపోతావు దీంట్లో మత్తు మందు కలిపారు ఎవరు నీ అంకుల్ నీ అంకుల్ గురించి తెలుసుకోవాలంటే నీకు భయంకరమైన నిజం చెప్పాలి ఏమిటా నిజం నీ అంకుల్ తొక్క విచిత్రమైన మనస్తత్వం నీకు తెలియకుండా నీ మీద వ్యామోహం పెంచుకున్నాడు ప్రతి నిమిషం నిన్ను తనదానిలా ఊహించుకున్నాడు నీ అంకుల్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని రాజీ ద్వారా తెలుసుకున్నాడు నీ కోసం ఎన్నో ఘోరాలు చేశాడు ఏమిటా ఘోరాలు చెప్తాను ఏమిటో చెప్పండి నీ మనోజుని రౌడీలతో చంపించాడు నీ తల్లిదండ్రుల్ని యాక్సిడెంట్ చేసి చంపించాడు భర్తని కాను అవును నీ అంకుల్ అరేంజ్ చేసిన కాంట్రాక్ట్ మొగుణ్ణి నువ్వు చాలా సమస్యల్లో ఇరుక్కుపోయావని మన పెళ్ళైతే వాటి నుంచి బయటపడతావని చెప్పి ఈ పెళ్లి కాంట్రాక్ట్ కొప్పించాడు ఈ పెళ్లి కూడా ఓ పెద్ద నాటకం తన ఇన్ఫ్లుయెన్స్ తో రిజిస్టర్ ఆఫీసులో అంతా తారుమారు చేశాడు నా సంతకం బదులు తన సంతకం సృష్టించాడు సో లీగల్ గా అతనే నీ భర్త నమ్మలేను నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నన్ను అడ్డం పెట్టుకుని శోభనం ఏర్పాట్లు చేసి నిన్ను అనుభవించాలనే నీచమైన ఆలోచనతోనే ఆ పాలలో మత్తు మందు కలిపాడు మత్తులో ఉన్న నిన్ను అనుభవించి తనదాన్ని చేసుకుంటాడు డబ్బు కోసం మోసం చేశానని నువ్వు నన్ను అసహించుకుంటావు జరిగిన దానికి రాజీపడి భర్తగా అతన్ని అంగీకరిస్తావు అతనితో జీవితానికి ఇష్టం లేకపోతే ఆత్మహత్య చేసుకుంటావు లీగల్ గా అతనే నీ భర్త కనుక
నీ ఆస్తిని దక్కించుకుంటాడు. అది అతని ప్లాన్. నో, నేను నమ్మిన మనిషి ఇంత ద్రోహం తలపెడతాడని నేను ఊహించలేదు. ప్రియా, నీ చెప్పినట్టు చేయి. నిజాన్ని నువ్వే స్వయంగా తెలుసుకుంటావు. ఈ రోజుతో మన కాంట్రాక్ట్ పూర్తయింది. ఇదిగో నీకు ఇవ్వాల్సిన డబ్బు. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ తల్లి ఇంట్లో ఉంటుంది. ఇన్నాళ్ళకి నా కోరిక తీరబోతుంది. నీ అందం, నీ ఆస్తి ఇక నాకే సొంతం. ఈ రోజు నుంచి నీ మొగుడిని నేనే. ఎస్, ఐ వాంట్ యు, ఐ వాంట్ యు. డోంట్ డేర్ టు టచ్ మీ. యు దుర్మార్గుడ. నా తల్లి తండ్రి ఇవ్వలేని మమతని అనురాగాన్ని నువ్వు చూపిస్తుంటే వాళ్ళని నీలోనే చూసుకుని మురిసిపోయాను. నువ్వు నా ఆత్మీయుడివని నమ్మాను. ఇంత విషయాన్ని నీలో దాచుకుని కల్కి అన్ని చెప్పాడు. నీ పాడు ఊహల్ని నీ నోటి నుంచే తెలుసుకోవాలని నేను సృహలోనే ఉన్నాను. ఇప్పుడు నీ అంచనా తలకిందులైంది. నిజం తెలిసినాను. నన్నేం చేయలేవు. ఐ డోంట్ కేర్. ఈ నాలుగు గోడల మధ్య నిన్ను బలవంతంగానైనా అనుభవించి జీవితాంతం నా భార్యలా పడి ఉండేలా చేస్తాను. I want you. I want you.
ప్రియా. నేను మనోజ్ను కాలేకపోయినా అతన్ని ఆరాధించే మనసుంది. ఈ రోజు నుంచి నీ జీవితం నీ ఇష్టం. నా బాధ్యత తీరిపోయింది. నేను వెళ్తున్నాను.